పట్టు చీరలు కట్టుకున్నప్పుడు పెద్ద బార్డర్ ఉన్నవే ఇలా ఫోర్ స్టెప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా పెద్ద బార్డర్ ఉన్న శారీస్ని ని ఇలా పళ్ళు కూడా ఇలా సింగిల్ పిన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా పట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు మనం చాలా బాగుంటుంది చూడటానికి కూడా ఇలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా వేసుకుంటే కూడా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను జద్దా ఈరోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను నా బ్లాగ్ ఎలా జరిగిందో చూడండి నేను మార్నింగ్ ర్యాంప్ అది కడిగేసుకొని ఇదేంటంటే ఫ్రైడే ర్యాంప్ అది కడిగేసుకొని ముగ్గు వేసుకుంటున్నాను నా ముగ్గు చాలా మందికి నచ్చింది కదా చూపించమని అంటున్నారు కదా అందుకని నేను ముగ్గు వేసుకున్నప్పుడు వీడియో తీశాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా ఇంటి ముందు మనము మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇలా ముగ్గు వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా ఇంటి ముందు నేను చెప్తాను కదా నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం డిజైన్స్ అంటే అందుకనే రోజు ఒక డిజైన్ ఇలా వేసుకుంటూ ఉంటాను ఇంటి ముందు నేను ఇలా సైడ్స్ డిజైన్ కూడా ఇలా సింపుల్గా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇంటి ముందు ఓకే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి అప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరందరూ మార్నింగ్ ఇంకా లేవడం కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకా పిల్లల స్కూల్స్ లేవు ఎలా అయినా సిక్స్ థర్టీ సిక్స్ అలా లేస్తున్నాం కదా ఎలా అయినా ఇంకా మనం స్కూల్స్ ఉన్నా లేకున్నా మనకు మార్నింగ్ పని హడావడి చాలా ఉంటుంది కదా ఓకే ఫ్రైడే నేనంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఊడ్చేసి తుడ్చుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత నా పూజ ఫ్రైడే పూజ చూడండి నేను ఎలా చేసుకున్నాను నేను ఈరోజు ఫ్రైడే కొబ్బరికాయ కొట్టాను దేవుడి దగ్గర నా పూజ కూడా చాలా బాగుందన్నారు కదా మీరందరూ అందుకే మీకోసారి చూపించాలని చూపిస్తున్నాను నా ఫ్రైడే పూజ ఏంటంటే ఇది కూరాడి కుండ అంటారు కదా నేను పండగలప్పుడు ఫ్రైడే రోజు ఇది కడుక్కొని ఇలా పుదించుకుంటాను పసుపు కుంకుమతో మనం గృహప్రవేశం అప్పుడు పెట్టుకుంటాం కదా అప్పుడు మాకు ఇంకా ఇదే పెట్టారు కూరడకుండా ఇంకా కొంతమంది ఇత్తడివి వెండివి కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు కానీ ఇంకా అత్తయ్య వాళ్ళు ఇదే పెట్టాలంటే మేము ఇదే పెట్టేసాము ఇంకా నేను దీన్ని పండగలప్పుడు ఫ్రైడే దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఇలా పసుపు కుంకుమతో పుదించుకుంటాను ఇంకేంటంటే వంట ఇంకా టిఫిన్ వంటలు స్టార్ట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత టీ తాగేసి ఇంకా బయట నుంచి మనం తీసుకొచ్చుకున్న కూరగాయలను మాత్రం కంపల్సరీ ఇలా కొంచెం పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి ఎందుకంటే అవి కోసేటప్పుడు బస్తాలలో నింపేటప్పుడు ఇంకా అటు ఇటు ట్రాన్స్పోర్ట్లో చాలామంది చేతులు పడుతుంటాయి కదా ఫ్రెండ్స్ అందుకనే మనము ఒక టబ్లో వాటర్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసి మొత్తం ఇలా వాష్ చేసుకోవాలి మనం మళ్ళీ ట్యాప్ కింద వాటర్ ఇట్లా ట్యాప్ విప్పి కింద పెట్టేసి ఆ ప్రెషర్తో కడిగితే కూడా దానిపైన ఉన్న క్రీములు డస్ట్ అనేది పోతుంది ఇప్పుడు ఏంటంటే బాగాలేదు కదా అంతా వైరస్ కరోనా ఇదే టెన్షన్ భయం ఉంది కదా మనకి అందుకనే మనం ఇంట్లోకి తీసుకొచ్చిన ప్రతి వెజిటేబుల్సు ఇంకా ఏదైనా కిరాణం సామాను ఇలాంటివి ఏమున్నాయి ఇంకా కిరాణా సామాన్ అంటే శానిటైజ్ చేయాల్సిందే వాటిని వాష్ ఎలా చేయలేము కవర్స్ అవి ఇవి వెజిటేబుల్స్ మాత్రం ఇలా కంపల్సరీ వాష్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంకా మీతో మీరు చూస్తారు అనేసి నేను ఈ క్లిప్ మీకు షేర్ చేశాను ఇలా చేసుకోండి పసుపు ఉప్పు వేసి ఇంకా నేను బెండకాయ పులుసు చేస్తున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాను నేను చింతపండు ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా కవర్లో పెట్టి స్టోరేజ్ చేసుకుంటాను నల్లబడదు బాగుంటుంది అని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే మనకు చాలా ఐటమ్స్ పట్టవు కదా అందుకనే నేను కవర్లో పెట్టేసి ఇలా డబ్బాలో స్టోర్ చేస్తాను బెండకాయ పులుసు కోసం కొంచెం చింతపండు తీసుకున్నాను నేను ఇలా చింతపండును తీసుకొని కొంచెం వాటర్లో దాన్ని ముందు వాష్ చేసుకోవాలి దానికి కూడా కొంచెం దుమ్ము అది ఇది ఉంటుంది కదా గిన్నెలో వేసుకొని ట్యాబ్లెట్ విప్పేసుకొని వాష్ చేసుకోవాలి ఇంకా ఏదైనా ఇప్పుడు వాష్ కంపల్సరీ చేయాలి ఇలా కొత్తిమీరను కూడా నేను మొత్తం కడిగేసి అలా పెట్టుకున్నాను ఇలా కడిగిన కూరగాయలను కొంచెం చిల్లుల జల్లలో వేసి నీళ్ళని నడిచిన తర్వాత ఒక క్లాత్ పై వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ అన్నీ పోతాయి కదా అప్పుడు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇంకా బెండకాయ సూప్ కోసం రెడీ చేస్తున్నాను బెండకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి మీ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేయడం వలన నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే కూడా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది ఇంకా కర్రీ ప్రాసెస్ చూడండి బెండకాయ పులుసు అంటే సింపుల్ కదా ఈజీగా చేసుకోవచ్చు నేను ఏంటంటే ఈరోజు కొంచెం పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం కారం చేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ సూప్ అనేది ఇంకా రెగ్యులర్ కర్రీ మీకు తెలుసు కదా మామూలుగా ఇలా చూసేయండి ఇంకా ఏంటి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళందరూ చేసుకోండి నన్ను ఇలానే చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అలానే ఎంకరేజ్ చేయండి మీ ఆదరాభిమానం వలనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను మీకు మీకు ఒకవేళ శారీస్ కానీ డ్రెస్సెస్ కుర్తీస్ ఇలా ఏవి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఏదైనా నా వల్ల ఉపయోగపడే వీడియోస్ ఉంటే కూడా చెప్పండి నేను మీతో మీకు చేసి చూపిస్తాను చాలామంది కామెంట్లో పెడుతున్నారు ఫ్రెండ్స్ మీ శారీస్ కానీ మీ వర్క్ మీ అన్నీ బాగుంటున్నాయి అంటున్నారు అందుకని చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేసి అవి పచ్చివాసన పోయిన తర్వాత ఇలా బెండకాయ ముక్కలు టమాటాస్ వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు వేస్తే సరిపోతుంది చింతపండు పులుసు వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిచ్చిన ఉడికిస్తే చాలా బాగుంటుంది కర్రీ లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బెండకాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసేసుకోవాలి ఇంకా సూప్ మనకు ఎంత కావాలో చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది బెండకాయలు అయితే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు బెండకాయ పెడితే కూడా పిల్లకి కొంచెం తెలివి పెరుగుతుందని అంటూ ఉంటారు కదా మ్యాథ్స్ కూడా బాగా వస్తాయని స్కూల్లో చిన్నప్పుడు పిల్లలు అనేది మమ్మీ బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అని ఎప్పుడు అనేది నేను ఎక్కువ బెండకాయ ఫ్రై చేసేదాన్ని ఇంకా ఇప్పుడు బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై బెండకాయ టమాటో బాగుంటుంది బెండకాయ సూప్ అయితే ఇంకా ఈ సూప్ అది వేసిన తర్వాత కొంచెం ఉడికించుకోవాలి ఇలానే ఉడికిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి ఇలానే ఉప్పు కారం వేసి ఒకసారి తిప్పుకోవాలి అంతా ఇప్పుడు మర్తపెట్టుకున్నాం అంటే ఓకే ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా ఇప్పుడు ఈ శారీస్ అన్నీ ఫోల్డింగ్ చేసుకోవాలి నేను అది కూడా మా బేబీ క్లిప్ మిస్ చేయట్లేదు మీతో షేర్ చేయాలని చూపిస్తుంది నేను ఇంకా ఆమ్లెట్ కూడా వేసుకున్నాను నేను ఇలా వేసుకుంటానో చూడండి ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా సన్నగా తరుపుకొని ఒక టూ ఎగ్స్ని తీసుకున్నాను అందులో కొంచెం పసుపు వేసాను ఎగ్ అనేది హెల్దీకి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఎగ్ కంపల్సరీ ఏదో బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ రోజు తీసుకోవాలి ఇంకా ఇష్టపడని వాళ్ళు రెండోళ్ళకు ఒకసారి ఇట్లా వారానికి రెండు మూడు సార్లు ఎగ్ కంపల్సరీ తినాలి ఎగ్ వలన ప్రోటీన్ వస్తుంది ఎగ్ హెయిర్స్ కూడా చాలా మంచిది నేనైతే ఇంకా చేస్తూ ఉంటాను వారంలో నాలుగైదు సార్లు ఎగ్ అదిని ఎగ్ ఆమ్లెట్ ఎగ్ బాయిల్డ్ ఇలానే ఉంటాయి ఎక్కువ ఇంట్లో నేను చేస్తూ ఉంటాను ఎగ్తో రెసిపీస్ ఇలా ఒక బౌల్లోకి టూ ఎగ్స్ తీసుకున్న తర్వాత అందులో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా గిల కొట్టుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆమ్లెట్ ఇలా ట్రై చేయండి లేకుంటే మనం ఎగ్ను ఒక బౌల్లో కొట్టుకొని కొంచెం ఉప్పు కారం మసాలా వేసుకొని కొట్టుకున్న టేస్ట్ బాగుంటుంది ఇలా కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను నేను ఇలా అన్నీ క మిక్స్ అయ్యేటట్టు కలపాలి మొత్తం ఇలా మంచిగా స్పూన్తో గిలకెట్టుకోవాలి ఈ అన్నీ మనం ఉప్పు కారం ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలపాలి ప్యాన్ పెట్టి ప్యాన్ని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసేసి ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ఇలా అట్టులా వేసేయాలి ఓ నా గిన్నె పడిపోయింది ఫ్రెండ్స్ అందులోనే చేయి జారింది ఇలా అట్టులా వేసుకున్న తర్వాత కొంచెం స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదేంటంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా ఎగ్ చేసుకొని తినచ్చు మనకు ఫిల్లింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎగ్ ఇలా ఆమ్లెట్ వేసుకొని తినడం వల్ల మన డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్దీ హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు టూ ఎగ్ తీసుకొని ఇలా ఇలాగ ఉప్పు కారం కొంచెం మసాలా అది ఇది వేసుకొని బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు హెల్దీకి చాలా మంచిది ఇలా రెండు సైడ్లు ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి నేను అప్పుడు చూపించాను కదా మీకు ధనియాల పొడి టూ సైడ్స్ వేయించుకొని పైన ఇలా చల్లుకోవాలి మసాలాని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్ ఆమ్లెట్ మీరు కూడా చూసి తప్పకుండా వేసుకోండి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో ఆమ్లెట్ టేస్ట్ ఇంకా మీరు చేసుకుంటారని మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ కూడా ఫ్రెండ్స్ మనం కంపల్సరీ ఫ్రూట్స్ అనేవి వాష్ చేసుకోవాలి ఇంకా అంత ముందు అయితే మనం బనానా అసలు వాష్ చేయబోదేమో ఇప్పుడైతే బనానా మొత్తం అన్నీ వాష్ చేసుకొని తినాల్సిందే ఇలా ఫ్రూట్స్ అన్నీ నేను వాష్ చేసుకొని తుడిచేసుకొని ఇలా బుట్టలో పెట్టుకున్నాను యాపిల్స్ బనానా ఇలా బత్తాయి అన్నిటినీ కొంచెం ట్యాప్ వాటర్ కింద విప్పి ఆ ప్రెషర్లో కడుక్కుంటే వీటికి ఉన్న క్రీములు డస్ట్ అనేది పోతుంది ఇలా వాష్ చేసుకొని ఒక బుట్టలో తీసుకొని పెట్టుకున్నాను మనం ఇలా రోజు తాజా పండ్లు తాజా కూరగాయలు ఇంకా నట్స్ ఎగ్స్ చికెను అలాంటివి తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది మనం ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ వైరస్ను ఎదుర్కోవచ్చు ఇంకా ఎప్పటికప్పుడు మన హెల్త్ని చూసుకుంటూ ఉండాలి కొంచెం జ్వరం కానీ తగ్గు కానీ వస్తే వెంటనే మనము హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ వైరస్ అనేది ఇంకా మీరు కూడా ఇలా చేసుకుంటారని ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఎప్పటికప్పుడు మనం ఇలా నిల్వై ఉన్నాయి కాకుండా మనం రెండు వందలకి ఒకసారి వారం అంటే కాదు కానీ నాలుగోలకు ఒకసారి ఇలా కూరగాయలు పండ్లు తెచ్చుకొని ఫ్రెష్ మాత్రమే తినాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్